హలో ఎవరు వన్ వెల్కమ్ బ్యాక్ టు విఆర్ టెటోరియల్స్ ఈ వీడియోలో మనం హిందీ నేర్చుకోవడంలో అతి ముఖ్యమైన సక్క కా ప్రయోగ్ ఓకే ఈ సక్క ప్రయోగం అంటే అంటే సక్న అంటే ఏంటంటే చేయగలగడం అనే అర్థంలో మనం తీసుకుంటాం అనమాట లాస్ట్ సెషన్లో మనం ఏదైనా ఒక పని చేయగలను చెయ్యలేను అని చెప్పడానికి హిందీలో ఎలా చెప్పాలి అనేది తెలుసుకోవడం జరిగింది ఈ వీడియోలో ఇదే సక్ను ఉపయోగించి మరికొన్ని ఉపయోగాలు చూడబోతున్నాం ఓకే ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి వీడియోని చాలా కేర్ఫుల్గా చూడండి ఒకసారి అర్థం కాకపోతే నెంబర్ ఆఫ్ టైమ్స్ చూడండి దాంట్లో ఉన్న ప్రతి పాయింట్ని కూడా మీరు నోట్ చేసుకోండి ఓకేనా ఇవన్నీ మీరు మాట్లాడడంలో చాలా ఉపయోగపడతాయి అనమాట సెంటెన్స్ ఫామ్ చేయడం చాలా ఉపయోగపడతాయి ఓకేనా సో అలాగే విఆర్ఆర్ టు రివ్యులేషన్స్ అందుబాటులో ఉన్న స్పోకెన్ హిందీ బుక్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు మిస్ అవ్వకండి ఎందుకంటే కంప్లీట్గా ఇవన్నీ కూడా చాలా ఎగ్జాంపుల్స్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆ బుక్లో ఓకేనా తెలుగు తెలుగు చదవడం వచ్చిన వాళ్ళు ఎవరికైనా కూడా హిందీ చాలా సులువుగా నేర్చుకోవడానికి ఆ బుక్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఓకేనా స్టార్ట్ చేద్దాం మరి ఈ సక్ని మనం ఎవరినైనా కూడా అభ్యర్థించడానికి అభ్యర్థించడం ఏంటి రిక్వెస్ట్ చేయడం అనమాట ఏదైనా ఒక పని చేయమని రిక్వెస్ట్ చేయడానికి మనం సక్ ఉపయోగించవచ్చు అనమాట ఓకేనా కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది క్యామె అబ్ జాసక్తాహు క్యామె అబ్ జాసక్తాహు అంటే నేను ఇప్పుడు వెళ్ళొచ్చా నేను ఇప్పుడు వెళ్ళొచ్చా ఓకే క్యా మే అబ్ నేను ఇప్పుడు వెళ్ళొచ్చా ఓకేనా ఇంతకు ముందు మే జాసక్తాహు అని ఓన్లీ తీసుకున్నారు అనుకోండి అలాగే అనుకోండి దాని అర్థం ఏంటంటే నేను వెళ్ళగలను అని నేను వెళ్ళగలను అని అదే మీరు ఎదుటి వ్యక్తిని క్వశ్చన్ చేయడంలో కూడా అంటే రిక్వెస్ట్ చేయడంలో కూడా మీరు ఇది ఉపయోగించ ఉపయోగించవచ్చు అనమాట అంటే క్యా అబ్ మే జాసక్తాహు నేను ఇప్పుడు వెళ్ళొచ్చా ఓకేనా ఈ విధంగా అడగొచ్చు అనమాట ఓకే నెక్స్ట్ అలానే చూడండి క్యామే ఆప్కా మొబైల్ ఇస్తమాల్ కరసక్తాహం క్యామే ఆప్క మొబైల్ ఇస్తమాల్ కరసక్తాహం అంటే నేను మీ మొబైల్ని యూజ్ చేసుకోవచ్చా ఇన్ ఇస్తమాల్ కరణ అంటే ఏంటంటే ఉపయోగించడం అనమాట క్యామే ఏమిటి నేను ఆప్కా మొబైల్ మీ మొబైల్ ఇస్తమాల్ కరసక్తాహం ఉపయోగించవచ్చా ఉపయోగించుకోవచ్చా మీ మొబైల్ ఇలా చెప్పవచ్చు అనమాట అంటే మనం పర్మిషన్ తీసుకుంటున్నాం మీ మొబైల్ని ఉపయోగించవచ్చా అని ఒక రిక్వెస్టబుల్గా మనం పర్మిషన్ తీసుకుంటున్నాం అనమాట ఓకేనా అలాగే నెక్స్ట్ క్యా తుమ్ యహ కామ్ పూరా కర్సక్తే హో క్యా తుమ్ యమ్ పూరా కరసక్తే హో దయచేసి మీరు ఈ పని పూర్తి చేస్తారా పూర్తి చేయగలరా ఓకే రిక్వెస్ట్ చేస్తున్నాం ఇక్కడ మీరు మీ పని పూర్తి చేయగలరా క్యా తుమ్ ఇస్ కాం పూరా కరసక్తే హో ఈ పని పూర్తి చేయగలరా అని అడుగుతున్నాం అనమాట నెక్స్ట్ క్యా తుమ్ము ముజే ఏక్ సౌ ఉదార దేసక్తే హో క్యా तुम मुझे సౌ ఒక వంద రూపాయలు ఉధారు ఉదారదేసక్తే హో అప్పుగా ఇవ్వగలరా ఉదార్ ఉదారుదేనా అంటే అప్పు ఇవ్వడం ఉదారులేనా అంటే అప్పు తీసుకోవడం అనమాట ఓకేనా ఉదారదేసక్తే హో అంటే అప్పుగా ఇవ్వగలరా ఓకేనా అర్థమైందా సో ఇలా మనం ఎవరినైనా కూడా రిక్వెస్ట్ చేసేటప్పుడు సక్క యూజ్ యూస్ చేస్తాం అనమాట అర్థమైందా నెక్స్ట్ ఖ్యాతు యహ हो హో మీరిక్కడికి రాగలరా మీరు ఇక్కడికి వస్తారా ఓకే ఖ్యాతూమ్ యహ ఆసక్తే इलाछनम क्या तुम यहाँ आ सकते हो नेक्स्ट क्या मैं मरीज को देख सकता हूँ क्या मैं मरीज को देख सकता हूँ मरीज अटे रोग अन्मा क्या में नैन ए मरीज को रोगी देख सकता हूँ चूड़ा ने पेशेंट चूड़ा अड़ेटू क्या में मरीज को देख सकता हूँ नो पेश चूड़ा इला अड़कन नैक्स्ट क्या मैं यहा बैठ सकता हूँ क्या में यहा बैठ सकता हूँ ना कुर्चोचा नीनकूर्चोचा क्या मैं यहाँ बैठ सकता हूँ नीन कुर्चोवच्छा सो ये विधान नैक्स्ट चूँगी क्या मैं राहुल से बात कर सकता हूँ क्या मैं राहुल से बात कर सकता हूँ ने राहुल तो मिलाड़ा बात करना मिलाड़ ओके okay. बात कर सकता हूँ माटच्चा ने राहुल तो माटच्चा क्या मैं राहुल से बात कर सकता हूँ राहुल तो माटा इला नैक्स्ट क्या आप कुछ वक्त दे सकते हैं క్యా ఆప్ కుచు వక్త్ దేసక్తే హే మీరు కొంచెం టైం ఇస్తారా నాకు మీరు కొంచెం టైం ఇస్తారా నాకు క్యా ఆప్ కుచు వక్త్ వక్త్ అంటే ఇక్కడ ఏంటంటే టైం అనమాట కుర్చు వక్త్ కొంత టైం దేసక్తే హే ఇవ్వగలరా ఇస్తారా అర్థమైందా సో ఈ విధంగా ఎవరినైనా కూడా మనం పొలైట్గా రిక్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఇలా చేస్తారా కొద్దిగా అది ఇలా చెయ్యొచ్చా అని మనం పర్మిషన్ తీసుకున్నప్పుడు కానీ రిక్వెస్ట్ చేయడానికి కానీ మనం ఉపయోగిస్తాం సక్క ఉపయోగిస్తామన్నమాట క్యామే అందరు ఆసక్తాహు మే అందరు ఆసక్తాహు నేను లోపలికి రావచ్చా మే జాసక్తాహు నేను వెళ్ళచ్చా మే కాసక్తాము నేను తినొచ్చా సో ఇలా మే కాం కర్సక్తాహు మే కాం షురు నేను ఈ పని నేను మొదలు పెట్టచ్చా ఓకే ఇలాగ మే మే పానీ పీసక్తాహం నేను ఇప్పుడు నేను నేను వాటర్ తాగొచ్చా ఇలాగా మనం ఎదుటి వ్యక్తిని వ్యక్తిని రిక్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు సక్ ఉపయోగిస్తాం అన్నమాట సో ఈ విధంగా మనం సక్ని ఏదైనా ఒక రిక్వెస్ట్ చేయడానికి ఎలా ఉపయోగిస్తామని తెలుసుకున్నాం సో ఇక్కడ చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చాను ఇలాంటి ఎగ్జాంపుల్స్ మీ ఓన్గా మీరు ప్రిపేర్ చేయడానికి ట్రై చేయండి మీ డే టు డే లైఫ్లో సక్కను ఉపయోగించడానికి ట్రై చేయండి ఓకేనా అలాగే లాస్ట్ సెషన్లో మనం సక్కని మన ఎబిలిటీ అంటే మనం ఏదైనా చేయగలము అని చెప్పడానికి ఎలా ఉపయోగిస్తామని తెలుసుకున్నాం అలాగే ఈ సెషన్లో వచ్చేసరికి రిక్వెస్ట్ చేయడానికి ఎలాగ ఉపయోగిస్తాం సక్కననే తెలుసుకున్నాం సో ఇవన్నీ కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేయండి నోట్ చేసుకోండి అలా నోట్ చేసుకోవడం చాలా కష్టంగా ఉందనుకున్నప్పుడు విఆర్ఆర్ టిటో రిలేషన్స్ అందుబాటులో ఉన్న స్పోకెన్ హిందీ బుక్ తీసుకోండి మీకు చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది ఆ బుక్ ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్